ముందుగా మనకి ఒక నేను ఒక రెండు అరటికాయలు తీసుకున్నానండి. వాటిని పీసెస్ కట్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను దీన్ని బాయిల్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి ప్రొసీజర్ చాలా త్వరగా అయిపోతుందన్నమాట. అలాగే ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చి కొంచెం ఇంత అల్లం ముక్కలు తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అట్లా ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందుగా కొద్దిగా ఆవాలు, ఆవాలు చిటపటా ఉన్నాయి. ఇప్పుడు మనము కొద్దిగా జీలకర్ర ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు వేసుకొని ఒకసారి అలా వేయించుకుందాం. ఇందులో మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని దీంట్లో యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేశానండి. కాస్త వేయించుకుందాం ఆ పచ్చి వాసన పోయేంత వరకు. ఇందులో కాస్త పసుపు, అలాగే కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడే మనం అరటికాయలు వేసాక ఎక్కువ కలపకుండా ఉంటే మేలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా, మళ్ళీ అదే పేస్ట్ అయిపోతుంది. అది వేసుకున్నాక మనం ఇవన్నీ యాడ్ చేసుకుంటే. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మంచి ఘాటు వస్తుంది. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి ఒక్కసారి వేయించేసుకొని దీంట్లో మనం ఇంకా ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం. నేను ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసానండి, అందుకని ఇంకా యాడ్ చేయలేదు. కాస్త టేస్ట్ చూశాక నేను కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. సో ఒక్కసారి ఈ మసాలా అంతా బాగా అరటికాయలు పట్టేలా కలుపుకోండి. ఎక్కువ మిక్స్ చేయకండి, జస్ట్ పై పైన అలా. అయిపోయిందండి ముద్ద కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు పులిహోరలో కానీ లేకపోతే వైట్ రైస్లో కానీ చపాతీలోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి. పులిహోరలోకి రెగ్యులర్గా మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం కదా ఈ విధంగా. సో ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతో రుచికరమైన అరటికాయ ముద్ద కూర రెడీ అయిపోయిందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో మీరు నా కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కమెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. లైక్ కమెంట్ అనేది ఖచ్చితంగా చేస్తే నాకు మీకు నచ్చిందనేది తెలుసు. నమస్కారం.